హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ పచ్చని పప్పు కర్రీ చేయబోతున్నాను ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది తయారీ విధానం ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం పచ్చని పప్పు రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బీరకాయ తీసుకోవాలి పచ్చని పప్పుని ఒక గంట ముందు నానబెట్టుకోవటం వల్ల మనకి తొందరగా ఉడికిపోతుంది అలాగే బీరకాయని కూడా పీల్ చేసుకోవాలి ఇక కర్రీలోకి కావలసిన పచ్చిమిర్చి ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక పావుడు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కినాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు సాయిమినపాకు పచ్చనిపప్పు వేసుకొని తాలింపు వేసుకోవాలి ఇక తాలింపు గింజలు కూడా వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఇక ఇందులోనే కొంచెం పసుపు వేసి మొత్తం కలియపెట్టుకొని పెట్టుకొని దూరగా వేయించుకోవాలి ఇక ఈ ఆనియన్స్ వేగేలోపు మనం ముందుగా పీల్ చేసుకొని ఉంచుకున్న బీరకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చాలా సన్నగా కూడా తరిగి పెట్టుకోవాలి ఇవి సన్నగా తరుక్కోవటం వల్ల మనకి తొందరగా ఉడికిపోతాయి ఇక ఆనియన్స్ ఇంత దూరగా వేగితే చాలండి ఇక ఇందులోనే ఒక చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అడుగు మాటకుండా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు నిమిషాల పాటు వేగనించుకోవాలండి దాని తర్వాత మనం ఒక గంట పాటు ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న పచ్చి శనగపప్పు వేసుకొని ఆయిల్లో ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి ముందుగానే శనగపప్పుని నానబెట్టుకోవటం వల్ల మనకి తొందరగా ఉడికిపోతుంది ఇక రెండు నిమిషాలు వేయించుకున్నాక ఇందులో మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని తాలింపులో బాగా కలుపుకోవాలి ఇలా బీరకాయ ముక్కల్ని మంచిగా కలుపుకున్నాక ఒక నాలుగు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల బీరకాయ ముక్కల్లోకి ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేసి ఆ వాటర్లోనే బీరకాయ మంచిగా మగ్గుతుందండి చూసారు కదా బీరకాయ ఎంత బాగా ఉడికిందో ఇక ఇందులోనే తగినంత ఉప్పు వేసి మరి కొంచెం సేపు మూత పెట్టుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి ఇక ఉప్పు కూడా వేసినాక వాటర్ ఇంకొంచెం వచ్చేసి బీరకాయ ముక్కలు మంచిగా మగ్గిపోతాయండి చూడండి వాటర్ ఎలా వచ్చాయో ఇక ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కొంచెం తగినంత మన టేస్ట్కి తగినంతగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి అండి మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదు అంటే మాడుతుంది ఇక ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గించుకోవటం వల్ల ఉప్పు కారం అనేది బీరకాయ ముక్కలకి బాగా పడుతుందండి ఇలా మగినాక కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల పచ్చని పప్పు కూడా మంచిగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో ఒకటికి రెండుసార్లు కలుపుకోవటం వల్ల మనకి అడుగు మాడకుండా ఉంటుందండి ఇక దీనితో పాటు కొంచెం మసాలా పొడి కూడా వేసుకోవటం వల్ల కర్రీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాల పాటు మసాలా వేసుకొని మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి అప్పుడు మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇక కర్రీ అయిపోయినట్టే మీరు కూడా ఈ ఇలా ప్రాసెస్లో ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్